జగనన్న పొందుతున్నటువంటి ఈ సంక్షేమాన్ని అందించడానికి ముందడుగు వేయండి. ఈ అబద్ధం బాబాసాహెబ్ చెప్పారు, నిజం నిత్యం ప్రచారంలో లేకపోతే, నిజం నిత్యం ప్రచారంలో లేకపోతే అబద్ధం నిజంగా మారిపోద్దట. ఆ అబద్ధమే ఇంతకాలం మనల్ని మోసగించింది, అదే చంద్రబాబు నాయుడు. నిజమంటే జగన్, జగన్ అంటే నిజం, అబద్ధం చంద్రబాబు నాయుడు. అబద్ధాల నుంచి మన వాళ్ళని మనం రక్షించుకుందాం చెప్తారు, మన వాళ్ళని మనం రక్షించుకుందాం. ఇటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ మనకి జరుగుతున్నటువంటి ఇన్ని సంక్షేమ ఫలాలు ఉన్నాయి కదా, మేమందరం 11 అవతారాలుగా ఉన్నాం కదా, మా ద్వారా జరిగే ప్రతి నిర్ణయాన్ని ఆమోదించేటువంటి సభాపతి మాంద్ర తమ్మినేని సీతారాం గారు పెద్ద బీసేయ చంద్రబాబు నాయుడు ఆలోచించమని సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. ఈ మధ్యలో రెండే విషయాలు నేను చెప్పి సభ నుంచి మీ దగ్గర సెలవు తీసుకుంటాను. ఈ మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు ఒక మాట అన్నాడు, ఐటీ నేను తెచ్చాను, ఐటీలో ఉన్న వాళ్ళందరూ నాకు రాయల్టీ కట్టమని. వాస్తవం మనకు తెలియాలి, 1992లో ఈ దేశంలో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి. ఆర్థిక సంస్కరణలు వచ్చినటువంటి తరుణంలో దేశంలోకి పెట్టుబడులు రావడం మొదలుపెట్టాయి. 97లో ఐటీ భూమి వచ్చింది ప్రపంచవ్యాప్తంగా. నేను తెచ్చానంటే నమ్మక్కర్లా, నీకంటే కర్ణాటక గొప్పకుంది, మద్రాసు గొప్పకుంది, కలకత్తా గొప్పకుంది, బొంబాయి గొప్పకుంది. ఆ సమయంలో ఐటీ రంగంలో మొదట అడుగు పెట్టింది ఎవరు? ధనవంతులు, అగ్రవర్ణాలు. ఒక్కటి నాకు అనిపించింది, 95లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు వచ్చాడు ఎన్టీ రామారావు గారిని పదవిచ్యుతుడు చేసి. 2007లో మన చదువులు ప్రారంభమయ్యాయి. స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి యొక్క గొప్ప భావజాలం, బీసీలకు కేవలం సంక్షేమం పంచితే సరిపోదు, వాళ్ళు ఎదగాలంటే చదువు ఇవ్వాలని ఆలోచించాడు. ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి, ఫీజు రియంబర్స్మెంట్ అనేటువంటి మహత్తర పథకం ద్వారా ఆనాటి వరకు డాక్టర్ చదవాలని కోరుకున్న ఒక గీత బిడ్డ, ఒక నేత బిడ్డ, ఒక కమ్మరి బిడ్డ, ఒక కుమ్మరి బిడ్డ ఆలోచన చేయలేకపోయాడు. కానీ రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చిన తర్వాత ఆ స్థితికి మనం ఎదిగాం. 11లో మలాళ్ళు మనం ఐటీ రంగంలోకి ఎంటర్ అయ్యారు, అంటే 3.5 సంవత్సరాల తర్వాత. చంద్రబాబు నాయుడు నువ్వు ఆలోచించు, ఈ బీసీలను కేవలం కుల వృత్తులకే పరిమితం చేయాలనుకున్నావు కాబట్టి 95లో నీవు కనుక ఈ బీజీ రియంబర్స్మెంట్ లాంటి పథకాన్ని తెచ్చి ఉంటే 11 తరాలు మా వాళ్ళు ఐటీలో స్థిరపడుదిరే, 11 తరాలని నువ్వు మోసగించావే, 11 తరాల వెనుకబాటికి కారణమయ్యావే. నీ భావజాలం 14లో మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాడు. ఆ రోజు కూడా ఏం చేశాడు? ఫీజు రియంబర్స్మెంట్ తగ్గించాడు, సగానికి ఫీజులు పెంచాడు. ఒక్కటి సోదరులారా, ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా రాజకీయ జీవితంలో గొప్పవాళ్ళు, మీరు ఆలోచించండి, ఈ నష్టానికి కారకుడు ఎవరు? చంద్రబాబు నాయుడు కాదా? ఆయన భావజాలం మనల్ని కేవలం కుల వృత్తులుగా చూడాలని అనుకున్నాడు తప్ప మన వాళ్ళని ఉన్నతులుగా చూడాలని అనుకోలేదు అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోండి, గ్రామ స్థాయిలో వివరించండి సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. ఇప్పుడే ఏవీలో చూశాం, జడ్జీలుగా పనికిరాడన్నాడు, ఎమ్మెల్యే సీట్లు ఇస్తే గెలవలేరన్నాడు, వంచిన కుట్ర కుతంత్రం మోసమే తన నైజంగా, బీసీలంటే చులకని తోకలు కత్తిరిస్తానన్నాడు, తోలు తీస్తానన్నాడు. అందుకే మనం 19లో తీశాం తోలు, మళ్ళీ కప్పుకొస్తున్నాడు ముసుగు. దాని నుంచి మన వాళ్ళని మనం రక్షించుకోవాలని సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. కరోనా సమయంలో ఏబీసీ కుటుంబం కూడా ఇబ్బంది పడకుండా రేషనే కాదు నేరుగా డీబీటీ. చూడండి, బీసీలకు ఉన్నటువంటి ఆత్మ గౌరవాన్ని ఎలా రక్షించాడంటే, నీకు ఒక అవసరమైన పథకం వచ్చింది, ఎవరి దగ్గరికి వెళ్ళి యాచించక్కర్లేదు, ఆశించక్కర్లేదు, నీ ఇంటికి పంపించేటువంటి గొప్ప డీబీటీని తీసుకొచ్చాడే జగన్మోహన్ రెడ్డి గారు కరోనా సమయంలో మన ఆదుకున్నాడు. అందుకే నేనంటాను, జగనన్ని త్రిజగన్మోహన సాకర్షి మురళీ కలకూజిత, త్రిజగన్మోహన సాకర్షి మురళీ కలకూజిత, అసమానోత్త రూపశ్రీ విస్మాపిత చరాచర, అసమానోత్త రూపశ్రీ విస్మాపిత చరాచర. కష్టం నా కులమన్నాడు, మానవత్వం నా మతం అన్నాడు, వ్యక్తిత్వం నా వర్గం అన్నాడు. అది జగన్ అంటే, అది జగన్ అంటే. చిన్న మాట చెప్పి ముగిస్తాను. బీసీలుగా ఉన్న మనం ఒకరోజు నా గురువు దగ్గర బాధపడ్డాను, మేము బీసీలుగా ఉన్నాం, ఎన్ని కులాలుగా ఉన్నాం, ఆశించినంత ఎదగలేకపోతున్నాం, కారణం ఏమిటని అడిగితే ఆయన ఒక మాట చెప్పాడు, మనందరం
జీవమున్న వాళ్ళం చైతన్యం అందక ఎదగలేకపోతున్నాం అన్నాడు. చైతన్యం అంటే ఏమిటి గురుగారు అంటే సరైన విద్య నీకు ఇంటికి రాక సామాన్యంగా ఉండిపోయావు తప్ప ఆ చైతన్య దృష్టిని నువ్వు పొందలేకపోయావు అన్నాడు. ఆ చైతన్యాన్ని ఇవాళ అందించే నాయకుడు మనకు వచ్చాడు. చిన్న స్టోరీ, ఎవరైతే మనం ఎక్కడైనా ఒకసారి చిన్న చూడండి, ఒక కోడిగుడ్డు ఉంటది, కోడిగుడ్డులో జీవం ఉంది, పగలగొడితే వంటకి అది జీవాన్ని చైతన్యంగా మార్చి దానంత దాని పగలగొట్టుకొచ్చేటట్టు చేస్తే పక్షి నడుస్తది, ఎగురుతది. దీనికి కారణం ఏంటి? పొదిగే తల్లి. చంద్రబాబు నాయుడు 14 ఏళ్ళ ముఖ్యమంత్రిగా మమ్మల్ని కొట్టుకు తిన్నావు, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని కొట్టుకొచ్చేటట్టు తయారు చేస్తా ఉన్నాడు. మేము నడుస్తాం, ఎగురుతాం, ఈ ప్రపంచాన్ని ఎరుగుతామని సందర్భంగా చంద్రబాబు నాయుడికి ఒక సూచన. అబద్ధాలు మానే, ఇక చాలా పదవుల గురించి చెప్పాలి. మా అన్న వెనక నుంచి చూస్తున్నాడు, ఒకసారి అన్నని గౌరవిస్తూ వచ్చే ఎన్నికలు న్యాయానికి అన్యాయానికి, ధర్మానికి అధర్మానికి, విశ్వసనీయతకి మోసానికి, ఆప్యాయతకి డబ్బుకు పెరిగే డబ్బుకు మధ్య జరిగే ఎన్నిక ఒక్కటి నేను నమ్ముతున్నాను. రేపు ఎన్నికల యుద్ధంలో ప్రథమ సైన్యం, ప్రథమ వరుసలో నిలిచే సైన్యం మీరవుతారా? చేతులెత్తండి, మీరవుతారా? 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 అవుదాం. అబద్ధాన్ని అంతం చేద్దాం, అబద్ధాన్ని అంతం చేద్దాం, నిజాన్ని జగన్ని గెలిపిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.